సో హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నో గేమింగ్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మస్తు ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వచ్చేసి మన వీరల టాపిక్ అంటే, సో మనకైతే కొత్త లెవెల్ అప్ షాప్ అనేది ఈవెంట్ వచ్చింది. సో ఈవెంట్ ఆల్రెడీ థర్డ్ టైం అనుకుంటే మనకు వచ్చాడు. సో చూద్దాం ఏమన్నా కొత్త ఐటమ్స్ అయితే యాడ్ ఇస్తారా లేదంటే బుగ్గ బుగ్గ ఏమైనా. ఓకే గైస్, సో ముందుగా అయితే మీరు స్పిన్ చేసాక మాకైతే 60% ఆఫ్ వచ్చింది. సో మీకు ఎంత ఆఫ్ వచ్చిందో కింద కామెంట్ చేయండి. 50 డైమండ్స్ ఖర్చు పెడతానని మనకి నెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేనైతే గన్స్ క్రెడిట్స్ కొన్నా. ఓకే, నాకైతే అది నచ్చింది గన్ క్రెడిట్ MA2B అందుకే ఉన్నా. ఓకే, ఇక్కడ స్పిన్ చేశాక మనకైతే 60% ఆఫ్ వచ్చింది. సో దీనిలో గ్లూవాల్ ఉంది. ఓ మై గాడ్, నాకైతే అమౌంట్ చాలా నచ్చింది. సో కానీ మనం అయితే ఇక్కడ 50 డైమండ్స్ ఇంకా ఖర్చు పెట్టాలి. సో 50 డైమండ్స్ అంటే సో అన్నీ తక్కువ ఉన్నాయి, 64లో ఉన్నాయి. పర్లేదు, నేను అమౌంట్ గ్లూవాల్ ఇద్దాం అనుకున్నా కానీ అమౌంట్ అయితే చాలా తక్కువగా ఉంది. సో అమౌంట్ ఇద్దాం అనుకున్నా కానీ ఈ పర్లేదులే అని ఇంక్యుబేటర్ వాచర్స్ ఉన్నాయి కదా గైస్, సో అదైతే తీద్దాం అనుకుంటున్నా. సో మీరేం తీసారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ పెట్టాడు. సో ఈసారి అయితే సో టోకెన్స్ కానీ బ్యాక్ ప్యాక్స్ కానీ అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈగో గన్ అవి కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరి అయితే తీయడానికి ట్రై చేయండి. సో థర్డ్కి వచ్చేసరికి మనకైతే 8% ఆఫ్ వచ్చింది. టోటల్గా 76% ఆఫ్ అన్నమాట. ఓకే గైస్, సో దీనిలో అయితే ఎలర్ట్ పాస్ అయ్యారా బాబురే ఉంది చూసుకోలే నేను. ఓకే గైస్, సో మనం మొత్తానికి అయితే ఎలర్ట్ పాస్ అయితే తీసేసాం. సో నేను చూసుకోలే ఎలర్ట్ పాస్ ఉందని. ఓకే గైస్, సో ఎలర్ట్ పాస్ తీసేస్తాం. సో ఇంకేం తీద్దాం? ఆహా, రూమ్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే, రూమ్ కార్డ్స్. ఓకే ఓకే, రూమ్ కార్డ్ 72 డైమండ్స్కి 3 ఓపీ కదా బ్రో. సో 72 డైమండ్స్కి 3 రూమ్ కార్డ్స్. సో ఏదన్నా ఓపీ అన్న, ఎందుకంటే ఒక రూమ్ కార్డ్ 100. వాబరే వేరే లెవెల్. సో 3 రూమ్ కార్డ్స్ అయితే క్లెయిమ్ వేసేసుకున్నా. ఓకే, సో ఇంకెందుకు కాలేసాం. సో ఇంకా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. బండిల్ కూడా ఉంది కానీ సో మన అంతగా డైమండ్స్ ఉన్నా నేను పెట్టాను. సో ఆ బండిల్ అవసరం లేదు నాకు. సో వేరే ఈవెంట్స్ ఏమైనా ఉంటే సో తింపడానికి ట్రై చేస్తా. పర్లేదని నేను చేసా అంటే సో ఇంక్యుబేటర్ వాచర్ తీసేసుకుంటా. సో కొంచెం భయాక సో ముందుగా వచ్చేసి మనం క్రెడిట్స్ ఓపెన్ చేసుకుందాం. టాప్ ఉపయండి. సో 600కి నాకైతే చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ వచ్చాయి. ఓకే, అని అయితే క్రెడిట్స్ ఓపెన్ చేసా. అరే అరే, టోకన్లు ఇచ్చాడు, పర్లేదు. అరే, ఒక్క పర్మినెంట్ గన్ స్కిన్ కూడా ఇవ్వలేదు అయ్యా. ఎక్కడ కూడా అయ్యాడు, పోనీలే. ఇంకేం చేద్దాం, ఏం చేయలేం. సో మన దగ్గర అయితే ఇంక్యుబేటర్ వాచర్స్ అయితే నేను కొనేసా గైస్. సో ఆ వీడియో మీకు లేటర్గా వస్తుంది. సో ఒక 1 డే ఆగాక వస్తుంది. సో మనకైతే ఇంక్యుబేటర్ వాచర్స్ కానీ స్పిన్ చేసా. సో చూడండి, తప్పకుండా ఒక 2 డేస్లో ఆ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఓకే, అని మొత్తానికి అయితే M2 ఫోన్ అయితే ఎక్స్చేంజ్ కొట్టా. సో ఏకే అంత బాగాలేదు ఎబిలిటీస్. సో మనకి మ్యాక్స్ ఉండగా మిగతా ఏం అవసరం నాకు ఏకే తెలిసి M2 ఫోన్ అయితే ఎక్స్చేంజ్ కొట్టా. అబ్బా, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఓపీ గన్ స్కిన్ అని ఇది కూడా. MA2B వచ్చేసి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఆర్మర్ పెంటేషన్ పగిలిపోద్ది. సో బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి డ్యామేజ్ పిస్తోల్ దారే USP బామా బాగుంటుంది అనేది కూడా. ఓకే గాయ, సో ఇప్పుడు మనకి ఇంకేమొచ్చాయి? ఇంక్యుబేటర్. సో ఇంకెందుకు కలిస్తాం, మన పాత టెక్నిక్ యూజ్ చేసి స్పిన్ చేసేసుకుందాం. ఓకే గాయ, సో ఇంకా తీసా నేను ఈ ఈ 5 స్పిన్సే కాకుండా ఇంకా 5 స్పిన్స్ ఎక్స్ట్రా నేను చేసా. అంటే ఇంకా టోకెన్స్ ఉన్నాయి కదా సో ఈవెంట్లో, అవి తీసా. సో ఆ వీడియో ఇంకొక 1-2 డేస్లో మీకు అయితే రాబోతుంది. సో ముందుగా అయితే ఈ వీడియో అయితే చూసేసేయండి, లైక్ చేయండి. ఓకే గాయ, సో మన పాత ట్రిక్ యూజ్ చేస్తాను నేనైతే. బోనఫైర్. ఓకే, మళ్ళీ బోనఫైర్. సో గాయస్, మొత్తానికి అయితే మనకైతే క్యాండిత్ ఇచ్చేసాడు. సో ఓకే, పర్లేదు, ఏదైనా ఒకటి వచ్చింది కదా సంతోషిద్దాం. ఓకేనా, సో ఇంకెందుకు మనకి ఇంకేమైనా వేరే ఐటమ్స్ ఉన్నాయా? సో ఏంటంటే ఫ్రీ అయితే చాలా చాలా బాగుంది లుక్ కూడా. సో నాకైతే నచ్చిందంటే సో నాకు వైలెట్ బాగా నచ్చింది. సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సో అయితే బాగుంది. సో స్టార్టింగ్ అందరికి బాగానే ఉంటుంది కాబట్టి నాకైతే వైలెట్ బాగా నచ్చింది. సో మంచిగా లుక్తో ఉంది. ఓకేనా, సో ఎలక్ట్ పాస్ చేసే కొనేసాం. సో అన్ని క్లెయిమ్లో ఉన్నాయి, పర్లేదు. ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ ఉందంటే లవ్ యూ, టేక్ కేర్, బై బై.